ఈకలుపీకి పాకం పెట్టడంలో చంద్రబాబు అతని భజన చేసే యెల్లో మీడియాను మించిన దరిద్రపు మేళం ప్రపంచంలో ఇంకెక్కడ ఉండదు. వీరి దుష్ప్రచారం ముందు గోబుల్స్ కూడా ఎందుకు పనికిరాడు? సీఎం జగన్మోహన్ రెడ్డిని విమర్శించడానికి ఏ చిన్న అవకాశాన్ని కూడా వీరు వదులుకోరు. వీరు ఎంతగా పాతాళానికి దిగజారిపోయారంటే కుక్కలు, ఎలుకలు, పందికొక్కులను కూడా తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. మొన్నెక్కడో ఒక కుక్క జగన్ స్టిక్కర్ ను పీకేసిందట. ఆ కుక్క వెంటే కెమెరా పట్టుకొని తిరుగుతున్న టీడీపీ కార్యకర్త ఆ దృశ్యాన్ని ఫోటో తీశాడు. ఇంకేముంది, టీడీపీ నాయకులు దసరా, దీపావళి, సంక్రాంతి పండుగలు ఒకే మారు జరుపుకున్నంత సంబరపడిపోయి సోషల్ మీడియాలో పేటరేగిపోయారు. వెంటనే విజయవాడకు చెందిన టీడీపీ మహిళా నాయకులు వెళ్లి పోలీస్ స్టేషన్ లో ఆ కుక్క మీద కంప్లైంట్ ఇచ్చారు. కంప్లైంట్ ఇచ్చింది టీడీపీ నాయకులు అయితే, వైసీపీ నాయకులే కంప్లైంట్ ఇచ్చారని కథల్లి సోషల్ మీడియాలో వైరల్ చేశారు. చివరకు చంద్రబాబు, లోకేష్ కూడా ఆ కుక్క స్టిక్కర్ పీకేయడాన్ని ప్రస్తావించి తమ స్థాయి ఇంతే అని నిరూపించుకున్నారు. వసుదేవుడు గాడిద కాళ్ళు పట్టుకున్నట్లు చంద్రబాబు కుక్కతోక పట్టుకుని జగన్ మీద దుమ్మెత్తిపోయాలనుకున్నారు. అయితే ఇప్పుడు ఏమైందో తెలుసా? రోడ్డు మీద వెళ్తున్న కుక్కకు పక్కనే గోడ మీద చంద్రబాబు స్టిక్కర్ కనిపించింది. దానికి ఏమనిపించిందో ఏంటో, మెల్లిగా ఓ గోడ దగ్గరకు వెళ్ళింది. కాసేపు చంద్రబాబు ఫోటో వైపు తీక్షణంగా చూసింది. ఆ వెంటనే అదేం చేసిందో తెలుసా? మీరే చూడండి. చూసారా ఏం చేసిందో ఈ కుక్క? దానికి చంద్రబాబు మొహం నచ్చలేదు కాబోలు, అందుకే తన అయిష్టతను ఆ విధంగా చూపించింది. మరి ఇప్పుడు టీడీపీ మహిళా లీడర్లు వెళ్లి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారా? ఈ వార్తను ఏబిఎన్ రాధాకృష్ణ తన పేపర్లో రాస్తాడా? ఆ కుక్క వెనకాల కుట్ర దాగుంది అని టీవీ 5 సాంబయ్య డిబేట్ పెడతాడా?